వెల్కమ్ టు ఎన్ఎస్ ఛానల్. ముద్రాజ్ హక్కుల సాధన కోసం ఇందిరా పార్క్ దగ్గర ఒక్కరోజు దీక్ష చేపట్టిన తెలంగాణ ముద్రాజ్ యువసేన సంఘం. ఈ కార్యక్రమంలో ముద్రాజ్ యువసేన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమన్ మాట్లాడుతూ, తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు అత్యధిక జనాభా గల ముద్రాజ్లు చాలా వెనుకబడి ఉన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ముద్రాజ్లో యువకుడికి మాతృశాఖ సభ్యత్వం ఇచ్చి ప్రభుత్వం ముద్రాజ్ల అభ్యున్నతికి అడుగులు వేయాలి. దళిత బంధు అలాగే ముద్రాజ్లకి ముద్రాజ్ బంధు పెట్టాలి. 50 లక్షల జనాభా ఉన్న ముద్రాజ్ను ప్రభుత్వం విస్మరిస్తే రాబోయే ఎన్నికల్లో తగిన సమాధానం చెప్తాం అని హెచ్చరించారు. మన ముద్రాజ్ జాతితోని ముద్రాజ్ పేరు మీద ఎన్నో పదవులు అనుభవిస్తున్న కొందరు నాయకులు రాజ్యసభలో కూడా ఉన్నారు. వాళ్ళు రాజీనామా చేస్తే మన జాతికి కూడా కొంచెం మేలు జరుగుతుంది. కేసీఆర్ బాబు నీకు రాజ్యసభ సీటు కాదురా, ఇంకా పెద్ద సీట్ ఇస్తా అంటే వచ్చి జర మందేసిన పామల్ని వచ్చి జర బెల్లి డ్యాన్ చేయమంటూ కూడా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా తొత్తులు కాకుండా జాతి కోసం పనిచేసే వాళ్ళు ఉంటే చాలా గొప్పగా ఉంటుంది, వాళ్ళెంబడి మేము కూడా నడుస్తామని. అలాగే మన ఈటల రాజేందర్ గారి రాజీనామాతో మన దళితలకు ఏదైతే దళిత బంధు ప్రకటించిండో అది ఈటల రాజేందర్ రాజీనామాతోనే పోని, ఇప్పటికైనా దళితులకు ఏదో విధంగా హెల్ప్ జరుగుతుందంటే అది సంతోషమే. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఒకటే మాట ఇస్తున్నాం, దళిత బంధు మీరు ఎలాగ ఇస్తున్నారో మేము దానికి వ్యతిరేకం కాదు. కాకపోతే 50 లక్షల మంది పాపులేషన్ ఉన్న మా ముద్రాజ్లో కూడా ముద్రాజ్ బంధు ఇవ్వగలరని, అలాగే బీసీడీ నుంచి బీసీఏలోకి చేర్చాలని, అలాగే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు సభ్యత్వం కల్పిస్తే మీకు 5 సంవత్సరాలు ఏం కర్మ, 25 సంవత్సరాలు కూడా మీ వెన్నంటే ఉండి మీకే ఓటేసి రాబోయే 25 సంవత్సరాలు కూడా మిమ్మల్ని సీఎం. ప్రతి ఒక్కరూ నా జాతికి నేను ఏదైనా చేయాలి అనే ఒక ఉద్దేశం మనసులోకి రావాలి, అప్పుడే మనం ఖచ్చితంగా మనం అనుకున్నది సాధ్యమవుతుంది. ఈ ముద్రా యువసేన ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే పార్టీలకు అతీతంగా నాయకులకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మీ పార్టీ ఉంటే మీ వ్యక్తిగతం, పార్టీ ఎవరి పార్టీ వాళ్ళకు ఇండివిజువల్, కానీ ముద్రా యువసేన దగ్గరకు వచ్చేసరికి పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మనం కలిసికట్టుగా ఉంటేనే మనం అనుకున్నటువంటి ఫలితాలు మనం రాబట్టుకోగలుగుతాం. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క సమావేశానికి చేసినటువంటి వివిధ జిల్లా ముద్రాజ్ నాయకులందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తూ చాలా చాలా సంతోషం. పిలిచిన వెంటనే ఎక్కడ అనేక జిల్లాల నుంచి దాదాపు 350 కిలోమీటర్ల దూరం నుండి కూడా రాత్రి 4 గంటలకి స్టార్ట్ అయ్యి చేరుకోవడం జరిగింది. కేవలం పోలీస్ శాఖ వారు అలాగే మన వాళ్ళు వద్దన్నది కూర్చోని మాట, పోలీస్ శాఖ వారు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మనకు 100 మందికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మనం 100 మందిని పిలవడం జరిగింది. సో మిత్రులారా, దాదాపు అందరు మిత్రులు ముద్రా యువసేన రాష్ట్ర మరియు జిల్లా మండల కార్యవర్గం రావడం జరిగింది, చాలా సంతోషం. ఈ యొక్క దీక్షలో పాల్గొంటున్న ప్రతి ఒక్క ముద్రాజ్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి మన గిరిజన బిడ్డలు కూడా వచ్చి సంఘీభావం తెలియజేశారు. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి మొట్టమొదటి బీసీ సంఘం ఆర్ కృష్ణన్న గారి అనుచరులు, బీసీ సంఘం యువజన నాయకులు శ్రీ